రైతుల ఆర్థికాభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. జయదేపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని తెలిపారు. రైతు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో రైతు బంధు అలాగే రైతు బీమా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ఒక రైతు ఆయన సతాగా రైతు బిడ్డ కాబట్టి రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి కష్టం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి అందరి కష్టాలు తెలిసినాడు కాబట్టి ఒక రైతు కుటుంబము ఎంత కష్టం ఉంటుంది ఎంత అప్పులలో ఉంటుంది ఎంత ఇబ్బందులలో ఉంటుంది ఎన్ని ఇబ్బందులు లాగానే రైతు మాత్రం పైకి ఉందా కనపడతాడనే భావ ఉద్దేశం ఆయన నిజం తెలుసుకున్న రైతుల యొక్క భావోద్వేగాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ఇలా మనకు రైతుల గురించి ఆలోచన చేస్తుంటూ తప్పకుండా రైతులు మన ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం హయాంలో తప్పకుండా ఇప్పటికే ఒక ధైర్యం వచ్చింది. మాకు మా ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా మాకు ఒక ధీమునుడని తప్పకుండా మునుముందు కూడా ఇంకా మన జిల్లాలో ఫామ్ ఆయిల్ కూడా ఏర్పాటు చేయ ఫామ్ ఆయిల్ కూడా మనకు పండించే అవకాశం వచ్చి గౌరవ మంత్రి హరీష్ రావు గారు చొరవ తీసుకుని మన జిల్లాకు కూడా ఫామ్ ఆయిల్ పెట్టేటువంటి పథకం తీసుకొచ్చిండు. ఇక కొన్ని మంచి ఫామ్ ఆయిల్ పెడితే మాత్రం ప్రతి నెల రైతుకు ఆదాయం వస్తుంది. ఒక ఉద్యోగస్తులు వచ్చినట్టు రైతులు దాన్ని కూడా ఆ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏవో వాళ్ళు భూసార పరీక్ష చేస్తారు, ఆ భూములు కూడా సర్టిఫై చేస్తారు. కానీ రైతులు మాత్రం అప్లై చేసుకోవాలి, సబ్సిడీ ఉంటుంది. కాబట్టి రైతులు వాళ్లకు మనం ఒక వ్యాపారి ఏ పని చేస్తే లాభం పొందడో ఇలా రైతు కూడా ఏ పంట పడితే నాకు గిట్టుబాటు ధర వస్తుంది, ఆ గిట్టుబాటు ధర మంచి లాభం వచ్చే పంటలు పెట్టుకుని లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రైతు వేదికలు పూర్తయ్యన్నారు కదా, ఎప్పుడు ప్రారంభించేస్తారు? ఇప్పటికే కొన్ని ప్రారంభం చేయడం జరిగింది. వచ్చే నెల వరకు మొత్తం రైతు వేదికలు కూడా కంప్లీట్ అయింది.